हेलो आल वेलकम टू साष्टा शेट्टी मिनी ब्लॉग्स चूडबोये कुकिंग वीडियो एंटंटे सोरकाय पुलुसंडी चाला ईजीगा एंतो टेस्टीगा तयार चेसुकोवच्चु। मुंदुगा स्टोव पैन ओक सर्व पेट्टुकोनी अंदुलो कोद्दिगा आयिल नि याड चेसुकोनी कोन्नि तर्वात गिंजल्नि याड चेसुकोंडि। तर्वात गिंजलु वेगिन तर्वात इंदुलो कोन्नि सोरकाय ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి। చాలా అంటే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మనము। జస్ట్ 10 మినిట్స్ లో మనకు సొరకాయ పులుసు అనేది తయారైపోతుందండి। ఇప్పుడు సొరకాయ ముక్కల్ని బాగా గరిటెతో కలిపేసుకొని ఒక మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం। ఇప్పుడు సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గాయి కదా, ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా కారంని యాడ్ చేసుకోండి। సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ముందుగా కొద్దిగా సాల్ట్ని మాత్రమే యాడ్ చేసుకోండి। చూడండి ఈ ఉప్పు కారం ఈ పసుపు అనేది అన్ని ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి। తర్వాత దీన్ని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం। చూడండి సొరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక టమాటో అలాగే ఒక చిన్న ఆనియన్ని యాడ్ చేసుకుందాం। ఈ ఉల్లిపాయలు టమాటో కూడా సొరకాయ ముక్కలతో కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిగా సేపు మగ్గనిద్దాం। జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గితే చాలండి। తర్వాత ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం। ఒక 10 మినిట్స్ ముందు చింతపండు నానబెడితే చాలండి, కొద్దిగా చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం। తర్వాత ఇందులో క్వాంటిటీ పులుసు క్వాంటిటీని బట్టి 2 నుంచి 3 గ్లాసుల దాకా నీళ్ళని యాడ్ చేసేసుకోండి। తర్వాత మనకు క్వాంటిటీ కావాలి దాన్ని బట్టి మనము యాడ్ చేసుకుంటూ ఉండాలి వాటర్ని। తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం, అలాగే ఇందులో కొద్దిగా పప్పులు లేదా పప్పులు అలాగే బుడ్డలు లేదా పల్లీలు ఉంటాయి కదా, వాటిని మిక్సీ బట్టి పచ్చి వాటిని ఆ పొడిని 2 నుంచి 3 స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి। మనకు చిక్కగా కావాలంటే 3 నుంచి 4 స్పూన్లు యాడ్ చేసుకోండి, అలాగే కొద్దిగా కావాలంటే 2 స్పూన్స్ మాత్రమే యాడ్ చేసుకోండి। అలాగే ఇందులో కొద్దిగా బెల్లంని కూడా యాడ్ చేయండి, బెల్లం తినము అనుకున్న వాళ్ళు స్వీట్గా బెల్లంని అవాయిడ్ చేయండి। చూడండి పులుసు అనేది బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి। లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। ఇప్పుడు దీని అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు మనకు రెడీ అయిపోతుంది। మీరు కూడా ఒకసారి సొరకాయ పులుసుని ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే మా ఛానల్ని చూసే వాళ్ళకి అలాగే మా వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శాస్త్ర శెట్టి వ్లాగ్స్ అండి। థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ। దీన్ని ఒక మిక్సర్తో ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి। ఇది ఉంటే చాలండి, వేరే కర్రీస్ కానీ ఏం అవసరం లేదు, ఇలాగే ఒట్టిగా సొరకాయ పులుసుతో మంచిగా కూరగాయలు ఉంటాయి, అదే విధంగా మనం తినేసేయచ్చు।